కాల్చిన దోసకాయ పచ్చడి తయారీ విధానం ముందుగా దోసకాయని బాగా స్టవ్ మీద కాల్చుకుని వాటిని నీళ్లలో వేసి పొట్టు తీసుకోవాలి ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసుకుని అందులో వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసి బాగా వేయించుకొని అలాగే కొత్తిమీర వేసి కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు వేసి కాస్త కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కాస్త చల్లగా అయిన ఈ మిశ్రమం ని మిక్సీ జార్ లో వేసి ఒకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని అందులో పొట్టు తీసిన దోసకాయని వేసి మరొకసారి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పాన్ లో నూనె వేడి వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించి తాలింపు తయారు చేసుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి పైన వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాల్చిన దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది